వెల్కమ్ టు డిబేట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాకినాడ సిటీ శాసనసభ్యులు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు రాబోయే ఈ 29వ సార్వత్రిక ఎన్నికలు దారంపూడి పాత్ర చాలా ప్రధానమైన భావన ఇప్పుడు రాజకీయ విశ్లేషణలో ఉంది, దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నాలుగోసారి పోటీ చేస్తానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకినాడ పట్టణానికి సంబంధించి నేను గెలడం చాలా ప్రధానం. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఈ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలుదు. ఈ పెద్ద నాయకులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు కాకినాడ వచ్చి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీ మీద ప్రత్యక్షంగా ఆరోపణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? వెనకాల కాకినాడలో కొందరు హచ్చు డాక్టర్ ఉన్నారు అని నా యొక్క భావన. 100,000 ఓట్లు మెజారిటీతో నేను నెగ్గుతాను అని ఆయన చెప్పడం జరిగింది, అది సాధ్యమయ్యే పనేనా? పాసిబుల్ సార్. 100,000 ఓట్లు తెలియదని అంటాను. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే. ఈ ప్రస్తుత రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి? ఇది కప్పలు దాటిలాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి మారిపోవడం. అసలు అభివృద్ధి లేదనే వాదన అటు రాజకీయ విశ్లేషకులు ఉంది, ఇటు జనరల్గా పబ్లిక్లో కూడా ఉంది. సో అభివృద్ధి అంటే ఇంక నాకు ఏమంటే అర్థం అవ్వట్లేదు. అసలు అంటే నాకు ఇంతకన్నా ఇంకా అభివృద్ధి ఏం చేయాలి జగన్మోహన్? ఎక్కడో ఏం జరిగినా సరే దారంపూడి మనిషి పార్టీ మనిషి. ఎక్కడో డ్రగ్స్ అయితే నాకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దారంపూడి పాత్ర చాలా ప్రధానమైనది రాజకీయ విశ్లేషకుల భావన. అదేవిధంగా ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన స్పందన ఏమిటో ఆయన ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మా D5 స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం. సార్, అంటే ఇప్పుడు రాబోయే ఈ 29వ సార్వత్రిక ఎన్నికల్లో దారంపూడి పాత్ర చాలా ప్రధానమైన భావన ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఉంది, దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నాలుగోసారి పోటీ చేస్తున్నానండి. మూడోసారి గెలడం కోసం కృషి చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకినాడ పట్టణానికి సంబంధించి నేను గెలడం అంతా చాలా ప్రధానం. గెలిస్తే ఇప్పటికీ చాలా గతంలో ఎప్పుడు లేనట్టు విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరలా ఇంకొకసారి దేవుడి దయవల్ల ప్రజల ఆశీస్సుతో గెలిస్తే డెఫినెట్గా కాకినాడ పట్టణం ఇంకా అభివృద్ధి చేయగలను నాకు నమ్మకం. సార్, అంటే 2019 ఎన్నికల్లో దారంపూడి అనేది కేవలం అంటే ఒక సిటీకే పరిమితం. 2019 ఎన్నికల తర్వాత కూడా మీరు శాసనసభ్యులకు విజయం సాధించిన తర్వాత కూడా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఈ తెలుగు రాష్ట్రాలు ముఖ్యం తేలదు. కానీ గత సంవత్సర కాలంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరి దారంపూడి అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటారు? దీనికి కారణం ఏమి కాదండి, లేనిపోలిగేషన్స్ నా మీద ఈ పెద్ద నాయకులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళు కాకినాడ వచ్చి లేనిపోలే ఎలిగేషన్ చేయటం, లేనిపోయిన ఆరోపణలు నా మీద చేయటం వల్ల నేను దాన్ని ప్రతిఘటించి నా మీద లేని ఆరోపణలు ఎప్పుడైతే చేశారో దాన్ని నేను ప్రతిఘటించడం వల్ల కొంచెం నా పేరు 10 మందికి తెలిసింది తప్ప లేకపోతే నా యాటిట్యూడ్కి కానీ నా యొక్క మనస్తత్వానికి నేను చాలా లో ప్రొఫైల్గా ఉండే మనిషిని. నేను నా కాకినాడ నా కాకినాడ ప్రజలు నా నియోజకవర్గం దాటి కనీసం వేరే పరిస్థితుల్లో ఎక్కడ వెళ్ళను. కానీ నన్ను వాళ్ళు విమర్శించడం వల్ల నేను వాళ్ళు ప్రతిమర్శించే ప్రతిఘటన చేయటం వల్ల కొంచెం 10 మందికి తెలిసే పరిస్థితి వచ్చింది. సార్, అంటే జనరల్గా రాజకీయాల్లో ఆరోపణలు ప్రచారోపణలు సర్వసాధారణం, కానీ అంటే ఆయన జోలికి వెళ్లకుండానే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీ మీద ప్రత్యక్షంగా ఆరోపణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అది నాకు తెలియదండి. దయచేసి నాకు తెలియదు. కానీ వెనకాల ఇక్కడ కాకినాడలో కొందరు హచ్చు డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ ఫీడింగ్ వల్ల ఆయన మాట్లాడటం జరిగింది అని నా యొక్క భావన. సో దానికి నేను ప్రతిదానికి స్పందించాను, ప్రతిదానికి సమాధానం చెప్పాను. మరి ఆయన తెలుసుకోవడం తెలియదు, తెలుసుకుంటే మంచిదని అనుకున్నాను. వెనకాల ఉన్నవాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు చెప్పింది 1-2 సార్లు ఆలోచించుకుని నా మీద విమర్శించారు. అటువంటిది లేకుండా అతను అలా చేయడం కరెక్ట్ కాదని నేను ఒక అది అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒక ఫీడ్బ్యాక్ అలా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో మీరు చాలాసార్లు ఈ పాత్రికేయ సమస్యను చెప్పారు, ఒక యాక్టర్గా పవన్ కళ్యాణ్ నేను చాలా అభిమానింతాను కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం విభేదిస్తాను. ఇంచేతంటే ఆయనకి అదే మీరన్నట్టు చెప్పుడు మాటలు ఏని ఆయన అసలు వాస్తవం ఏటో తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తగదు అని మీరు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అంటే ఒక పార్టీకి అధ్యక్షుడయ్యి ఉండి ఏమీ తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తారంటారా? ఏమంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి రాజకీయాల్లో ఒక జూనియర్ అని నేను అనుకుంటాను. రాజకీయాలు ఎలా చేయాలో తెలియని వ్యక్తి, ఒక రకం భావంతో వచ్చాడు కానీ ఆయన కరెక్ట్ లైన్లో వెళ్ళట్లేదు నా యొక్క అభిప్రాయం.
ఈ చెప్పుడు మాటలు వినటం వల్ల ప్రతి చోట వెళ్ళి ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన హావభావాలు కానీ రాజకీయానికి సూటైనటువంటి పరిస్థితులు కాదు. అక్కడ యూత్కి నచ్చచ్చు ఆయన హావభావాలు కానీ ఆయన మాట్లాడే విధానం, అక్కడ ఉండే యూత్కి ఫ్యాన్స్కి నచ్చచ్చు, కానీ జనరల్ పబ్లిక్కి నచ్చే పరిస్థితి కాదు. రాజకీయాలు ఉన్నామంటే 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా మన ప్రవర్తన కూడా చాలామంది చూస్తారు, మన మాట తీరుని చూస్తారు. ఇవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఆయన ఆ యొక్క అనుభవాన్ని ఆయనకి సంపాదించలేదు నా యొక్క భావన. అంటే జనరల్గా ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కదా, అక్కడ మాట్లాడే బహిరంగ సమావేశాల్లో దూరంపూడి అనే సబ్జెక్ట్ కామన్ అయిపోయేది ఆయనకి. ఆ నేపథ్యంలోనే మీరు కాకినాడ ఆహ్వానించారు. మీరు నీకు ఎందుకు ఎన్ని ఆరోపణలు, ఒకవేళ కావస్తే కాకినాడ వస్తే మనం నువ్వు అనైనా తెలిసేసుకుందాం, కాకినాడలో పోటీ చేయమని మీరు ఆహ్వానించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన కాకినాడ కాకుండా పక్కనే పిఠాపురానికి ఎంచుకోవడం జరిగింది. అక్కడ మీ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో వంగా గీత గారు పోటీ ఉన్నారు. సో అక్కడ పోటీ ఎలా ఉండే అవకాశం ఉంది? 100% వంగా గీత గెలుస్తారండి. అక్కడ గీత గారికి ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు, ప్రజల సేవ చేస్తారు, ఎప్పుడు కూడా ఆవిడుండే నియోజకవర్గం డెవలప్ అవ్వాలని కోరుకునే వ్యక్తి. క్యాస్ట్ వరకు చూసుకుంటే కాపులు ఎక్కువ మంది ఉన్నారు పిఠాపురంలో, అని కంపాలకి అక్కడ వెళ్ళుండొచ్చు. క్యాస్ట్ పరంగా చూసుకుంటే మా తూర్పుగోదావరి జిల్లాలో అంటే మా కాకినాడ చూసుకుందామని కాకినాడలో కాపు కమ్యూనిటీకి ఏమన్నా చేసిన నాయకులు ఆవిడ ఒక ఆవిడ. అంటే కళ్యాణ మండపం కట్టినవ్వండి, కాపు కళ్యాణ మండపం కట్టినా, కాపులు ఎవరన్నా వచ్చినా ఉద్యోగాలు ఇప్పించడం ఏమన్నా అన్ని రకాల కూడా కాపులకి సహాయం చేసే వ్యక్తి ఆవిడ. సో కనుక కాపుల్లో కూడా ఈవిడి మన ఆడబడుచు అన్న పేరైతే ఉంది. పవన్ కళ్యాణ్ ఎస్ ఉన్నంత వరకు కమిటీలో లీడరు, కనుక అతన్ని ఆరాధించే వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ అల్టిమేట్గా పాలిటిక్స్లో చూసేది ఏంటంటే అండి, క్యాస్ట్ చూసినా చూడకపోయినా అవైలబిలిటీ ఆఫ్ ద లీడర్, దాని తర్వాత సర్వీస్ ఎవడు బాగా చేస్తాడు, ఎవడు బాగా స్పందిస్తాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో గీత గారికి కాకినాడ జిల్లాలో ఏ నాయకుడు సరిపోయి అవైలబిలిటీలో కానీ సర్వీస్ చేయడంలో కానీ ఒక పని పట్టుకుని సాధించడం కానీ ముఖ్యంగా కాన్షియస్ అభివృద్ధిలో కూడా గీత గారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ప్రజలు ఇవన్నీ బేరే చేసుకుంటే డిఫరెంట్గా గీత గారు గెలిచే సందర్భం అక్కడ 100% ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఏకానం చేతన ఓడిపోతే సింపతి అనేది కామన్, సానుభూతి అనేది. కానీ ఈయన ఓడిపోయిన అటు గాజువాకని వదిలిపెట్టి ఇటు భీమవరాన్ని వదిలిపెట్టి పిఠాపురం ఎన్నుకోవడానికి కారణం ఏంటి, పైగా 100,000 ఓట్లు మెజారిటీతో నేను నెగ్గుతాను అని ఆయన చెప్పడం జరిగింది. అది సాధ్యమయ్యే పనేనా? ఇంపాసిబుల్ సార్, 100,000 ఓట్లు తెలియదని అంటారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వచ్చే ప్రాబ్లం ఇది. కానీ 100,000 ఓట్లు మెజార్టీతో గెలటం అంది హైలీ ఇంపాసిబుల్ కానివ్వండి, రాష్ట్ర చరిత్రలోనే ఆ మెజార్టీలు లేవు. కానీ బట్ ఏవైనప్పటికీ పిఠాపురంలో గీత గారికి చాలా క్లియర్ విక్టరీ ఉంటుందండి. గీత గారు అందులో డౌట్ లేదు. మొన్న ఈ మధ్యకాలంలో ఏదైతే ఉందో ఈ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో పిఠాపురం ప్రజల్ని కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చి వైకాపా నాయకులు కొనే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు చాలా అలర్ట్గా ఉండాలంటున్నాడు. అంటే పిఠాపురం ప్రజలు నోటుకు అమ్ముడైపోయే వ్యక్తులుగా ఆయన భావించారంటారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఓట్లకి కొంటే రాజకీయం ఉంటుంది అని కూడా తప్పు. కోటీశ్వరులు చాలామంది ఉన్నారండి, కానీ రాజకీయాల్లో రాని వాళ్ళు ఉన్నారు. కోటీశ్వరులు చాలామంది ఉన్నారు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకు గెలలేదు, డబ్బు చాలామంది ఉంటుంది. కానీ ప్రజల యొక్క ఆదరణ కావాలి, అది వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ప్రజల దగ్గర మనకు కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే ఏదైనా ఉంటుంది, కానీ ఓట్లు కొనటం వల్ల గెలిచేస్తాం అన్నది అది ఒక భ్రమ మాత్రమే నా యొక్క ఫీలింగ్. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడు, మీరు ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎందుకు మీ మధ్య ఈ వైషమ్యం, ఈ రగడ? ఇందులో రగడేం కాదండి, పవన్ కళ్యాణ్ గారు లేనిపోయిన ఆరోపణలు ఆమె చేస్తే దానికి ప్రతిరించాను. నేనేమి ఆయన మీద ఆరోపణలు చేయలేదు, లేనిపోయిన ఆరోపణలు నేనేం చేయలేదు, ఏమైనా ఉంటే కానీ డిఫరెంట్గా చేస్తాను. ఇప్పుడు ఆయన గంజాయి ఎమ్మెల్యే అంటాడు, ఏది ఆధారం లేదు, నాకు అవసరమా గంజాయి ఎమ్మెల్యే కాక. అందుకనే గంజాయి అమ్మన్నాడు, భూ కబ్జాలు చేసాడు, నన్ను రౌడీ అన్నాడు, గోండా అన్నాడు, దొంగ రోడ్లు ప్రింట్ చేస్తానన్నాడు, నోటుకి ఏదైతే అది మాట్లాడాడు. సో దీనికి కౌంటర్ ఏంటి, ఇంకా రా ప్రజా సాక్షులు తీర్చుకుందాం, రాష్ట్రం అంతా తెలియటువంటికు మా కాకినాడ ప్రజల దగ్గరే తీర్చుకుందాం అని కాకినాడ రమ్మన్నాను. అతను మరి ఇవ్వరు రాకుండా పక్కనే, సార్ నేను ఇక్కడ ఎమ్మెల్యే కంటాక్ట్ చేస్తాను, డే వన్ నుంచి చెప్తున్నాను, మా జగన్ గారిని ఒప్పించుకుని టికెట్ తెచ్చుకుంటానని చెప్పారు, జగన్ గారిని నా టికెట్ అనౌన్స్ చేశారు. సో అక్కడికి ఏదయ్యింది, ఇక్కడ నా మీద పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు పోటీ చేసినా అది అతను నా మీద అన్న మాటలన్నీ వెనక్కి తీసుకున్నట్టుగా నేను భావిస్తానని చెప్పాను. ఇంకా టైం ఉంది,
వచ్చే నెల 28th 25th వరకు ఇప్పటివరకు ఉందండి, నామినేషన్ లాస్ట్ డేట్ వరకు. సో నేను వెయిట్ చేస్తున్నాను, చూద్దాం ఒకవేళ ఆయన పోటీ చేస్తే ప్రజాశక్తులు తీర్చుకోవడానికి మా అందరూ రెడీగా ఉన్నాం. ఎప్పుడు కాదు, ఎప్పుడు రెడీగా ఉన్నాను. ప్రజలు ఒక్కటే, నేను అవినీతి పరుణ్ణి, నేను కబ్జా కోరుణ్ణి, నేను దొంగ నోట్లు ప్రింట్ చేస్తాను, నేను గంజా వ్యాపారం చేస్తాను అని ప్రజలు కనుక భావిస్తారు, నోడిస్తారు. లేని పక్షంలో తన ఓడిపోతాడు. అది ఇంకదే ఆయన మధ్య నా మధ్యన అదే సార్ వారం ఏం కాదు. గత రాజకీయాలతో పోలిస్తే ఈ 2024 రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. గతంలో రాజకీయం అనేది కలుషితమైన రాజకీయం ఉండేది కాదు, అదేవిధంగా కష్టపడ్డ నాయకులకి, కష్టపడ్డ జెండా మోసిన కార్యకర్తలకి సీట్లు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అప్పటికప్పుడు దిగుమతి చేసుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుసు మీ ప్రతిపక్ష పార్టీల్లోనే దిగుమతి చేసుకున్న నాయకులు సీట్ ఇవ్వడంతో రకరకాలు రావడం జరుగుతుంది. అలా ఏంటి ఈ ప్రస్తుత రాజకీయాలపై మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా సార్ నేను 1990లో ఫస్ట్ యూత్ కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. అప్పటి నుంచి పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా పాలిటిక్స్లో అయితే ఉన్నాను. రాజకీయాలు మరీ దారుణం అయిపోయినాయండి. రేపు నామినేషన్లు అయిన తర్వాత, స్క్రూటినీ అయిన తర్వాత అప్పుడు తేలుతుంది ఎవడు ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవడు అంటే ఏదో కప్పల దాటిలాగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి మారిపోవడం అది నిజంగా బాధాకరమైన విషయం. కొంచెం అంటే ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి పాలిటిక్స్లో ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కొంచెం బాధగానే ఉంటుంది. ఎవడు ఏ పార్టీలో ఉంటే ఈరోజు నైట్ నైట్ మారిపోతారు, ఎందుకు మారిపోతారు తెలియట్లేదు. అంటే అవకాశవాదులకి తయారయ్యారు మెయిన్. అది చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే రాక్షస పాలన పోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి, ఇదే ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఈ కూటమి యొక్క నినాదం. అంతే తప్ప అసలు వాళ్ళు సీట్ల ఎంపిక సంబంధించి కన్సల్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. అంటే దుష్టంతా మీ మీద ఉంది. అంటే వాళ్ళు కనీసం సీట్లు ఎంపికలో కూడా ఇంతవరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఒక టార్గెట్, ఒక గోలు, ఒక అచీవ్మెంట్ ఏం లేదు సార్ అక్కడ. ఏమీ లేకుండా జస్ట్ జగనే ఓడించాలి, జగనే ఓడించాలి, జగనే ఓడించాలి. పబ్లిక్ తిరగండి, పబ్లిక్లో చెప్పండి ఆయన చేసిన తప్పులు చెప్పండి. తప్పులు చేయడానికి అక్కడ లేదు. ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ప్రజల్లోకి ధైర్యంగా తిరుగుతున్నాం, ధైర్యంగా వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో మాట పక్కన అన్ని చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు ప్రచారం తిరుగుతారు కదా, తిరగమనండి. మేము కూడా ప్రశ్నిస్తాం కదా, 2014 2019 నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అన్ని రకాల ఒక్క హామీ నువ్వు నెరవేర్చలేదు. కనీసం 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే టైంలో పెట్టిన సంతకాలు 5 ఫైల్స్ మీద సంతకం పెట్టేయండి. 5 ఫైల్స్ సంతకాలు దిక్కులేదు, ఒకటే ఒకటి చేసాడు. మీరు ఎవరైతే ఉద్యోగిస్తున్నారో 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచుతానన్నారు, అదొక్కటి చేయగలిగాడు తప్ప అన్ని సంతకాలు. మహిళల రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, అలాగే బెల్ట్ షాపులు తీసేస్తానన్నది, ఏది ఏది కూడా అతను సక్సెస్ఫుల్ చేయలేదు. ఒక్కటిది 5ని ప్రమాణ స్వీకారం అంతా చాలా వాల్యుబుల్ డే అండి అది. ఆ వాల్యుబుల్ డే నాడు పెట్టే సంతకం పెట్టిన ప్రక్రియలో 4 వాటిల మీద అతను మాట మీద నిలబడలేదు 5 సంవత్సరాల పీరియడ్లో. ఇంకా ప్రజలకు ఏమైనా వెళ్తాడు కనుక రేపు. అందుకనే ప్రజల్లోకి వెళ్ళలేక, ప్రజల్ని ప్రజల మనసు దోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అపోజిషన్ వాడిని తిట్టాలి. అప్పుడు తిడితే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్. పోయినసారి 2014 ఎలక్షన్లో 2019 ఎలక్షన్ ఏంటి, జగన్మోహన్ 100 కోట్లు తినేసి 100 కోట్లు తినేసినారు. మరి 100 కోట్లు తినేసిన వాడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజలు తెలుసు సార్ అంతా, వీళ్ళు చేతి ఫాల్స్ ఎలిగేషన్ అని. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అపోజిషన్ పార్టీ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసి అపోజిషన్ వాడు దుర్మార్గుడు, సైకో, గీక అనేకన్నా రాజకీయంలో నువ్వేం చేస్తావు చెప్పుకో, ప్రజలు నమ్మగలిగిన నువ్వు పాటుపడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నాడు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి ఏ మేనిఫెస్టో పెడతారో ఆ మేనిఫెస్టో ప్రజలు పూర్తిగా నమ్ముతారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఏ మేనిఫెస్టో పెడతాయో ఆ మేనిఫెస్టో ప్రజలు నమ్మరు సార్. ఎట్టి బస్సులో 2014 మేనిఫెస్టో ఏదైతే పెట్టారు మేమేదే చెప్తాం ప్రజలకి, మళ్ళీ ఇంకో మేనిఫెస్టో వస్తే ఆ మేనిఫెస్టోని చేయాలి కదా వీళ్ళు. సో ప్రజల్లోకి వెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల మీద నిందలు వేయడం తప్ప ఏ కార్యక్రమం లేదు ఈ పాపులేషన్ పార్టీ. సో ఏదైతే ఉందో ప్రధాన కూటమి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి అటు రాయలసీమ మీద లేదు, ఇటు ఉత్తరాంధ్ర మీద లేదు, ప్రత్యేకించి ఈ గోదావరి జిల్లాల మీదే ఉంది. సో ఈ గోదావరి జిల్లాలో కూటమి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ ఉండదు సార్. ఇదే గోదావరి జిల్లాలో గతంలో పీఆర్పీ ఉన్నప్పుడు కానీ గత ఎలక్షన్ చూసుకున్నా కూడా పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఇప్పుడు గోదావరి జిల్లాలో కమ్యూనల్గా పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్ ఎక్కువ ఉంది కదా అని ఆయన ఇక్కడే నా ప్రభావం చూపించగలను కూడా తప్పు. ఆ కమ్యూనిటీ వాళ్ళు తెలివిన వాళ్ళు, పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండే కమ్యూనిటీ, కనుక వాళ్ళకి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు. కనుక క్యాస్ట్ వచ్చినంత మాత్రాన ఓట్లు పడిపోతాయి అనుకున్నది భ్రమ. కనుక నా ఉద్దేశంలో
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కానీ ఇక్కడ కూడా ఆశనంత మేరకు సీట్లు అయిపోతే ఆయన తీసుకున్న సీట్లు ఎన్నండి కాకినాడలో రెండు, కాకినాడ జిల్లాలో అక్కడ ఇంకా అమలా కోనసీమ జిల్లాలో ఒకటే అయిన ఉంటుంది కన్ఫర్మేషన్. అది సార్. సార్ అంటే ప్రస్తుతం మీ ప్రభుత్వంలో సంక్షేమం ఓకే, సంక్షేమం తప్ప అసలు అభివృద్ధి లేదనే వాదన అటు రాజకీయ విశ్లేషకులు ఉంది, ఇటు జనరల్గా పబ్లిక్లో కూడా ఉంది. సో దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? సార్ ఒక క్వశ్చన్ చెప్తానే, మా నా కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. నాయి 4 పిహెచ్ సెంటర్ ఉండి సార్, సారీ 5 పిహెచ్ సెంటర్ ఉండి, ఈరోజు 8 పిహెచ్ సెంటర్లు కట్టాం. అంటే ఆరోగ్య రీత్యా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం. అంటే 4 వార్డులు ఒక హెల్త్, అది అభివృద్ధి కాదా సార్? కాకినాడ పట్టణంలో 95 కోట్లు పెట్టి బ్రిటిషర్స్ కాలనీ ఈ రోజుకి ఎవరు డెవలప్ చేయలేదు కాకినాడ పట్టణం. మరలా ఎక్స్ట్రా బెత్తలు కట్టి, అంటే ఎక్స్ట్రా జట్టీలు కట్టి, మళ్ళీ ఆ కెనాల్ డీపెండ్ చేసి, రోడ్లు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి, మళ్ళీ బ్రిటిషర్స్ చేసిన సమయంలో చేసిన అభివృద్ధిని ఆ రోజు నుంచి 1 రూపాయి పెట్టుబడి పెట్టకపోతే మళ్ళీ జగన్మోహన్ 95 కోట్లు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా యాంకర్ స్పోర్ట్ని డెవలప్ చేశారండి, అది అభివృద్ధిలో రాదా? ఇలా అదేవిధంగా మెడికల్ కాలేజీలు, కాకినాడకి మెడికల్ కాలేజ్ చాలా ఫేమస్, రంగరాయ మెడికల్ కాలేజ్ స్టేట్లోనే, ఇండియాలోనే స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. అక్కడ ఆ కాలేజ్ డెవలప్మెంట్కి హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్ అవ్వదు, దగ్గర 90 కోట్ల రూపాయలతో హాస్టల్ బిల్డింగ్స్ కడతాయి, ఇది అభివృద్ధి కాదా అండి? పక్కన ఫిషింగ్ హార్బర్ 250 కోట్లతో ఒప్పాళ్ళ ఫిషింగ్ హార్బర్ కడతాం, ఇది అభివృద్ధి కాదా? పక్కనే మన అరవిందోళ్ళది పోర్ట్ వస్తుంది, అది అభివృద్ధి కాదా? సో అభివృద్ధి అంటే ఇంక నాకేమంటే అర్థం అవ్వట్లేదండి అసలు. అంటే నాకు ఇంతకన్నా ఇంకా అభివృద్ధి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? కనుక వెళ్ళేది అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఒక ఒక రకమైన ఎల్లో మీడియా ప్రచారం తప్ప అభివృద్ధి పరంగా ఓకే. నా నియోజకవర్గం తీసుకుందాం, నా నియోజకవర్గంలో అన్ని రకాల రోడ్లు, ఏ ఫండ్స్ అవ్వండి, జనరల్ ఫండ్ అవ్వనివ్వండి, ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అవ్వనివ్వండి, ఏ స్మార్ట్ సిటీ ఫైనాన్స్ డబ్బులు అవ్వనివ్వండి, అన్ని రకాలుగా చూసుకున్నా కాకినాడ పట్టణంలో ఏ ప్రాబ్లం అయినా అన్ని డెవలప్ చేసి పడేసారు, ఇది అభివృద్ధి కాదండి. సో ఏంటంటే అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడలేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? ప్రతిదీ టెంపరీ కొన్ని 1000 కోట్లు తగలబెట్టి అమరావతిలో కట్టారు అన్నాడు, ఏది అది అభివృద్ధా? అన్ని టెంపరీ బిల్డింగ్ కడితే అభివృద్ధి కింద లెక్క. మా జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి, జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు అంటే కూడా ఒప్పుకోను సార్ నేను. జగన్ గారి పరిపాలన కరెక్ట్ చేసింది 3 సంవత్సరాలే, 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. చంద్రబాబు చేసి 5 సంవత్సరాల పరిపాలనలో ఏ అభివృద్ధి చేశాడండి? ఏమి చేయలేదు కదా. పోనీ చంద్రబాబు పాలన చేశాడని చెప్పి కూడా ఒకటి కనపట్టలేదు. సార్ ఇప్పుడు కాకినాడ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం చాలా తక్కువ, అయినప్పటికీ కూడా మీరు గతంలో 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే దీని వెనకాల ఉన్న అసలు ఏంటి ఆ నిగూడ రహస్యం ఏంటంటే, జనరల్గా సామాజిక వర్గాల నేపథ్యంలో జరిగే ఎన్నికలు ప్రధానంగా ఈ ఎన్నికలు, సో ఈ ఎన్నికల్లో అంటే చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా మీకు తెలుసు ప్రతి పార్టీ కూడా ఈ సామాజికంగా, అంటే వాస్తవం చాలా దురదృష్టమైన పరిస్థితులు ఇవి, సామాజికంగా ఎక్కడికక్కడ విభజించి పాలించిన సూత్రం ద్వారా వెళ్తున్నారు. ఆ నేపథ్యంలో కాకినాడలో మీ గెలుపుకు ఇటు ఏవి కలిసి వచ్చే అంశాలు? సార్ నేను ముందుని చదివి చెప్తున్నాను సార్, క్యాస్ట్ ఉంది కదని పోటీ చేస్తే తప్పదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు సార్. ఈరోజు కాకినాడలో నేను 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలవడానికి కారణం క్యాస్ట్ ఓటర్ ఎవరు, సర్వీస్ అండి, పబ్లిక్ అవైలబిలిటీ, సర్వీసు, మాట పిస్తే చేస్తాడా లేదా అని, అదేవిధంగా అభివృద్ధి అన్నీ చూసినా ఓట్లు వేస్తారు సార్. అది చూసుకునే నేను ఇక్కడ 2 సార్లు గెలటం చేసి 2 సార్లు కూడా మంచి మైండ్తో గెలిచాను, మరలప్పుడు ఇంకోసారి 4వ సారి పోటీ చేస్తున్నాను. కనుక కులం అన్నది రాజకీయాలకు అతీతమనే నా భావన. గతంలో ఎప్పుడు లేదు, అంటే ఎప్పుడు లేని పరిస్థితి ఈ ఏదైతే ఉందో ప్రస్తుత ప్రభుత్వంలో వివిధ పథకాల పేరిట గడప గడపు వైఎస్ఆర్ ఉండి రకరకాలతో ప్రతి ఎమ్మెల్యే కూడా 1-2 సార్లు 2-3 సార్లు ప్రతి గడప ఎక్కిదిగిన పరిస్థితులు. ఆ నేపథ్యంలో అంటే జనరల్గా ఈ రకరకాల సమస్యలు ఎదురవుతాయి మీరు ఈ కార్యక్రమం వెళ్ళినప్పుడు, ప్రధానంగా మిమ్మల్ని బాధ పెట్టిన అంశాలు కానీ మిమ్మల్ని అయ్యో ఇంకా ఈ నా నిజవర్గంలో ఈ ప్రజలు ఎలా ఉన్నారని కానీ అని మీకు అంటే తెలిసిన అంశాలు ఏమున్నాయి? సార్ అంటే గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మటుకి చాలా మంచి ప్రోగ్రామ్ అండి, నేను ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను కూడా. ప్రతి పబ్లిక్ బాధలు వినటం కానీ అయ్యో వీళ్ళకి ఇంకా చెయ్యాలి అని చెప్పి అంటాం కానీ, ముఖ్యంగా కరోనా టైంలో కొందరు పేరెంట్స్ కోల్పోయారు, కొందరు పిల్లలు పాపం తల్లిదండ్రులు చనిపోయారు, అనాథలు అయిపోయారు. నేను గడప గడప వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రోగ్రామ్ వెళ్ళటం వల్ల అటువంటి ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేశాను.
సో కష్టం అంటే వాళ్ళ పిల్లల్ని నేనేం దత్తత నేను చదివిస్తాను మాట ఇవ్వటం, లేకపోతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి అప్పచెప్పడం చేశానండి, చాలా సాటిస్ఫై అయిన విషయం. అదేవిధంగా చాలామందికి ఇల్లు రాలేదంటే స్పాట్లో ఇల్లు ఇప్పించడం, అదేవిధంగా కొన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏరియాలు అయితే ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతున్నాం నష్టపోతున్నాం నష్టపరిహారం కావాలని చెప్పడం. సో మా దగ్గర వస్తుంటారండి, వచ్చి చెప్తుంటారు ఓఎన్జీసీ నష్టపరిహారం ఇప్పించండి బాబు అని, మేము చూద్దాంలే చేస్తాంలే అని అంటాం. గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఆ పని మేము అది కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఉద్యమం చేసాం, 18 రోజులు ఉద్యమం చేసి ఓఎన్జీసీ రిలయన్స్ సంబంధించినటువంటి యాక్టివిటీ అన్నీ ఆపేస్తాం. ఆపేస్తే వాళ్ళు కమిటీ వేశారు నష్టపరిహార కమిటీని, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి దేవుడి దయవల్ల ఆ కమిటీ రిపోర్ట్ పాజిటివ్ వచ్చి మత్స్యకారు కుటుంబాలకు అన్నీ కూడా సముద్రం వేటాడే మత్స్యకారు కుటుంబాలు అందరూ కూడా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది నాయకు. అంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ జిల్లాలో ద్వారంపూడి పాత్ర చాలా కీలకమని రాజకీయ విశ్లేషకుల భావన, దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? నా పాత్ర అంటే ఉంటుంది, నేను నా నియోజకవర్గం దాటి పక్కకి వెళ్ళను, నా నియోజకవర్గం నేనే చూసుకుంటాను, నేను వేరే నియోజకవర్గానికి వెళ్ళి కూడా క్యాన్వాసింగ్ చేయను. నా బౌండరీ దాదే, నేను మళ్ళీ వేరే నియోజకవర్గాలకు వెళ్ళి అలా చేయండి అలా చేయండి కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఎవరన్నా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమన్నా పని ఉండింటే ఫోన్ చేస్తే మాట్లాడతాను తప్ప నా అంతా నేను ఇందులో కలెక్ట్ చేసుకున్నాను. నా పరిధి వెరీ లిమిటెడ్, నా పరిధి ఓన్లీ నా కాకినాడ, నా సిటీ, నా నియోజకవర్గం సిటీ. అంటే మనం ఇందాక అనుకున్నట్టు రాజకీయంలోనూ జనరల్గా మన ప్రతిపక్షాలు ఉంటారు, మనం ఉంటాం ఆరోపణలు ప్రచారోపణలు సహజం. కానీ ఈ మధ్యకాలంలో మీరు చేసిన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు మీ పీక్కు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది, అంటే దాని ప్రభావం రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో ఏమైనా ఉండదు సార్? కాకినాడ ప్రజలు ఏంటో తెలుసు, ఒక మాట టంగ్ స్లిప్ అవటం మాట తోలనటం అంటారు, అది పొరపాటు జరిగింది నేను కూడా చెప్పాను. సో నేను కూడా వాళ్ళందరితో కూడా చాలా బాగుంటాను సార్ ఆ కమ్యూనిటీతో. కానీ నేనేటందో వాళ్ళకి తెలుసు, దీని ఏంటంటే కాకినాడ వరకు నేనేటందో నా ప్రజలు తెలుసు సార్, అందులో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. కానీ బయట వాళ్ళు దీన్ని రాజకీయం చేయడం కోసం ఇష్టమైన బాగుతారు, అది తప్ప నేను ఎప్పుడు లెక్చర్ని, నేను ఎప్పుడు కూడా నా ప్రజల వరకు నా ప్రజల దగ్గర నేను తప్పనిపించుకోనంతవరకు నేను ధైర్యంగా ఉంటాను. కాకినాడ ప్రజల దగ్గర నేను ఏ పని చేసిన సరే చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు తప్పు చేయడానికి నమ్మకం ఉంది కాకినాడలో. సో ఆ నమ్మకంతో మనం ఎదురుకు వెళ్తున్నాం అండి. అంటే కాకినాడలో చాలా విచిత్రమైన వైఖరి ఉంది, అంటే మీ పార్టీకి సంబంధం ఉండదు, మీకు సంబంధం ఉండదు, ఎక్కడో ఏం జరిగినా సరే ద్వారంపూడి మనిషి పార్టీ మనిషి. ఇది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది, అంటే ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడి? పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నన్ను ఓడించే కార్యక్రమం, నన్ను ఓడించాలి ఇది రకమైన జీవి. అంతే ప్రతీది కూడా ఎక్కడో డ్రగ్స్ అయితే నాకు సంబంధం అయింది పైపించ డ్రగ్స్ ఎవరిది, మనం రీసెంట్గా అయింది సంజయ్ మేరేను చౌదరీస్ కంపెనీ, పక్క పురంజేశ్ గారు బంధువులు ఉన్న కంపెనీ, అందు లోకేష్కి చంద్రబాబు నాయుడికి అందరూ ఫండింగ్ ఇచ్చిన కంపెనీలు. ఆ స్టార్టింగ్లో బురద ఆడిపోయి పడిపోతుందని మనమే నెట్టేయడం, కానీ ఎంతవరకు సంబంధం అది. సో ఆ డ్రగ్స్ అన్నీ కాకినాడ లింక్ అప్ అని కాకినాడ తీసుకొచ్చి కాకినాడ ఫస్ట్ డే కాకినాడ అన్నారు, కాకినాడ తీసేసి దాన్ని జగన్ గారికి అంటగట్టేశారు. తర్వాత మనం కూడా అటాక్ చేసేటప్పటికి నోరు ముసుకొచ్చున్నారు మొత్తం అంతా. అండ్ ఆంధ్రప్రదేశ్లో 99.99% ఆఫ్ చౌదరీస్ తెలుగుదేశానికి మద్దతు సార్, స్నేహితులు ఉంటారు నాకు కూడా, కాకినాడలో ఉన్న చౌదరీస్ అందరూ నాకే సపోర్ట్, పార్టీలు ఖచ్చితంగా, ఎందుకంటే నాతో వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది, నేను వాళ్ళతో బాగుంటాను, ఏ పని వచ్చినా చేస్తాను, నాకే అవసరం వాళ్ళు చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్కి అందరు కలిసికట్టుగా ఉంటాం, కాకినాడ వరకు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. కానీ ఓవరాల్గా టోటల్ ఆంధ్రాలో చూసుకుంటే అంత కులకట్టున్న రాజకీయ పార్టీ ఏమీ లేదు, చౌదరీస్ వరకు వెరీ డెడికేటెడ్గా ఆ పార్టీకి ఉంటారు. అటువంటిది సంజయ్ మేరేన్ అని చౌదరీస్ కంపెనీ జగన్ గారితో ఎందుకు బాగుంటుంది సార్? లాజిక్ కూడా కదా, చంద్రబాబు నాయుడు ఆ బురదంతా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జగన్ గారిని పెట్టద్దని ప్రజలు తెలియదా? కింద స్థాయి ప్రజలకు కూడా తెలుసు చౌదరీస్ అన్న ప్రతివాడు తెలుగుదేశం మద్దతిస్తాడు, చాలా యూనిటీగా ఉంటూ తెలుగుదేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులు అందరూ కూడా. సో ప్రజలు నమ్మరు సార్ అటువంటి కుట్రలు చేసిన. సో అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే 2019 వరకు కూడా ద్వారంపూడి అనే వ్యక్తి గురించి ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ద్వారంపూడి ఏం చేసినా, అంటే ఒక అడుగు ముందు చేసినా ఒక అడుగు వెనక చేసినా సరే అది ఒక వార్తే. ఆ పరిస్థితుల్లో మీరు ఈ మధ్యకాలంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడానికి కాపు నాయకుడు ముద్రడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఆయనకి కాళ్ళకి పాదాభివందనం చేయడం జరిగింది, అది కూడా సోషల్ మీడియాలో దానికి రకరకాల రంగులు పొలుతూ రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది, అంటే ఎందుకు, అంటే దీని మీద మీ కామెంట్ ఏంటి?
అది అంటే నేను కామెడీ సెలక్షన్ అయితే నాకు తెలియదండి, నేను నటించగలగడం నాకు తెలియదు. నేను అంటే చాలా అభిమానం కాబట్టి మన అంగర వయసున్న వ్యక్తి ఆయన కాళ్ళకి దండం పెట్టి, నేను అందరికీ దండం పెట్టినాను, అది కూడా ఉంది. నేను ఒకే కాళ్ళకి దండం పెట్టాను, గురువుగారు చాగన్ కోటేశ్వర గారు కాళ్ళకి దండం పెడతాను, కాళ్ళకి దండం పెట్టి శాస్త్ర నమస్కారం చేస్తాను. ఇంకా బ్రాహ్మలు, ఏ బ్రాహ్మలు ఎవరన్నా కూడా కాళ్ళకి దండం పెడతాను, అది మన ఆచారం. పెద్దలు వచ్చేటప్పటికీ పాస్టర్ విజయకుమార్ గారు, పాస్టర్ విజయకుమార్ గారికి క్రిస్టియన్ ఆయన పాస్టర్ గారు పెద్ద మనిషి, ఆయన కాళ్ళకి దండం పెడతాను. సోమప్రసాద్ గారు చారిటబుల్ ట్రస్ట్, సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది కాకినాడలో, ఎవరికి ఇబ్బంది వచ్చినా సహాయం చేసేది, ఆయన కాళ్ళకి దండం పెడతాను. గురువులకి వ్యక్తులకి అయితే కనుక చాగంటి కోటేశ్వరరావు గారికి, పాస్టర్ విజయకుమార్ గారికి, సోమప్రసాద్ గారు, ఇంకా తప్ప వీళ్ళ సత్యనారాయణ గారు టాప్, ఆయన కూడా మన ఆంధ్ర వయసు. నేను నా బాగా కోరికను వ్యక్తి, నేనంటే చాలా ఇష్టం ఉంటున్నాను వీళ్ళ సత్యనారాయణ గారు. వీళ్ళ సత్యనారాయణ గారు కూడా అంటే వీళ్ళ సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ చాలా 4-5 రోజులు ఒకసారి కలుస్తాను నన్ను, కానీ ఇలా టికెట్ వచ్చినప్పుడు, నామినేషన్ చేయడం వెళ్ళినప్పుడు, మంచి సంత పుట్టినరోజు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన కాళ్ళు కూడా దండం పెట్టాను. సోమప్రసాద్ గారు అయితే ఏ ఫంక్షన్కి కనపడిన ఫస్ట్ ఆయన కాళ్ళు దండం పెట్టడం కాదు, అంతా బాధ మాధవరావు రెండు వారు చనిపోయాడు ఆయన. సో నేను కాళ్ళకి దండం పెట్టుకుని చాలా రోజు 4-5 మనుషులు అందులో మొదలు పొందాను. సరే, సర్వసాధారణంగా బహుశా ఏ నాయకుడు ఉండకపోవచ్చు మీకు, మీ అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు మిమ్మల్ని చంద్రాని పిలిచేవారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని చంద్రానే పిలుస్తారు. అంటే ఈ కుటుంబంతో మీకున్న సాన్నిహిత్యం ఏంటి? అది ఒక రకంగా చెప్పే పూర్వజన్మ సుకృతం అండి. రాజశేఖర్ కుటుంబంతో పరిచయం ఏర్పడటం పూర్వజన్మ సుకృతం. రాజశేఖర గారు మా నాన్నగారు మంచి అనుబంధం, అలాగే నేను కూడా రాజశేఖర గారికి వెళ్ళటం, ఆయనతో ఒకసారి పరిచయం అయితే ఎవడ వదలం, అలాగే అక్కడ వెళ్తే ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి పరిచయం ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం. సో రాజశేఖర రెడ్డి గారే నన్ను చంద్రాన్ని పిలటం మొదలు పెట్టిన తర్వాత పొలిటికల్గా ఎవరైనా కూడా నన్ను చంద్రానే పిలుస్తారు. పొలిటికల్గా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా, అందరిలోనూ నా పేరు చంద్రానే, లేక మిగతా ఎవరు పిలరాను, ఓన్లీ పొలిటికల్ బ్యాచ్ చంద్రాన్ని పిలుస్తారు. సో సార్, మీరు చాలా జోష్గా కనబడుతున్నారు అంటే కదా కొద్దికాలం కూడా, అంటే ఏంటి కాకినాడ నియోజకవర్గంలో మీ గెలుపు పట్ల మీకున్న ధీమా ఏంటి? ప్రజల్లోకి ఇప్పుడు లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి అండి, కరోనా టైంలో నేను చేసిన సర్వీస్ అందరికీ తెలిసింది. దాని తర్వాత లాస్ట్ 2-2.5 ఇయర్స్లో ఆల్మోస్ట్ ప్రజల్లో ఉంటూ డే టైం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకునేమో పబ్లిక్లో ప్రాధాన్యత ఎవరిని వస్తే గ్రీవెన్స్ చూసుకోవటం, ఈవినింగ్ 3:30-4 బయలుదేరి 7:30-8 వరకు ప్రజల్లో ఉండటం, గడపడ వైఎస్ఆర్ అవ్వనివ్వండి, ఆసరా మీటింగ్లు అవ్వనివ్వండి, అమ్మఒడి మీటింగ్లు అవ్వనివ్వండి, అన్ని రకాల పెన్షన్ మీటింగ్లు అవ్వనండి, ప్రతి చోట గడప తిరగటం, లేకపోతే మీటింగ్లు పెట్టుకోవడం, ప్రజలు అడ్రస్ చేయడం, ముఖ్యంగా హౌసింగ్ మీటింగ్ అవ్వనివ్వండి, అన్ని రకాలుగాను కూడా రోజు 2.5 ఇయర్స్ పబ్లిక్లు ఉన్నాగా నా కాన్ఫిడెన్స్ అందిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఉండే గతంలో ఎమ్మెల్యే తిరగలేదు, ప్రతి అంటే నా నియోజకవర్గంలో ఓటర్లో 75% ఓటర్లని ఒక 5 సార్లు కలిసి ఉంటాను సార్, 2.5 ఇయర్స్ ప్రతి ఓటర్ టచ్ చేశాను. అదే ఈరోజు నా బలం, నా ధైర్యం. సో ఇది ఈరోజు డీ డిబేట్. మరో అంశంతో మరోసారి మీ ముందుకు మీ ఎస్ఎన్ఆర్.